ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి 3000 మంది ఆత్మహత్యలు చేసుకొని వారి కుటుంబం పరిస్థితులన్నీ చూసి ముఖ్యంగా మా ఇంట్లో ఎప్పుడు కూడా రాజకీయాల గురించి అస్సలు ఏమాత్రం చొరవ చూపించని వ్యక్తులు మా వదులు కానీ మా సిస్టర్స్ కానీ పెద్దనాన్నగారు అబ్బాయి కానీ మొట్టమొదటిసారిగా కౌలు రైతులు భరోసా యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కౌలు రైతుల కుటుంబ సభ్యుల కష్టాలు చూసి వారి బిడ్డల కష్టాలు చూసి అందరూ ముందుకొచ్చి నాగబాబు గారి ఫ్యామిలీ నుంచి మా కజిన్ శ్రీనాథ్ గారి వైపు నుంచి ఆయన ప్రముఖ టీవీ చిత్ర నిర్మాత కూడా మా సిస్టర్ మాధవి గారు అలాగే రాజుగారు మా బావగారు అలాగే మా అక్క విజయదుర్గ వాళ్ళిద్దరి పిల్లలు సాయి ధరం తేజ్ అండ్ వైష్ణవ్ తేజ్ అలాగే జనసేన నాయకులు నాగబాబు గారు అలాగే మా వదిన పద్మజ గారు వాళ్ళ అబ్బాయి ప్రముఖ హీరో వరుణ్ తేజ్ అలాగే వారి పాప నిహారిక వాళ్ళందరూ కలిసికట్టుగా చేరి ముఖ్యంగా కౌలు రైతుల బిడ్డల కష్టాలకు ఏదన్నా చేయాలి అలా కౌలు రైతుల కోసం నిలబడాలి అనేది ఎప్పుడు కూడా రాజకీయాల వైపు చూడని వ్యక్తులందరూ కూడా ఈ రోజున వచ్చి కౌలు రైతుల కష్టాలు చూసి జనసేన చేపట్టిన ఈ కార్యక్రమాన్ని చూసి ముందుకొచ్చి వారందరూ మనస్ఫూర్తిగా ఈ 35 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఆ కౌలు రైతుల కోసం వారి కుటుంబ వారి బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చిన మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ నేను జనసేన తరపున జన సైనికుల తరపున నాయకులందరి తరపున వీర మహిళలు అందరి తరపున నేను మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎప్పుడు రాజకీయాలకి సంబంధించి తటస్థంగా ఉండే మా ముఖ్యంగా మా ఇంట్లో వరుణ్ తేజ్ కానీ సాయి ధరం తేజ్ వైష్ణవ్ నిహారిక వీళ్ళెవరు కూడా ఎప్పుడు రాజకీయాలకు సంబంధించి ఎప్పుడు తటస్థంగా ఉండే వ్యక్తులు. నేను జనసేనలో ఉన్నప్పటికీ కూడా నేను బాగా పనిచేయాలి నేను గెలవాలని కోరుకుంటారు మనస్ఫూర్తి. ఏ కుటుంబ సభ్యులైనా కోరుకునేది వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏ పార్టీ అయినా కావచ్చు. కానీ మొట్టమొదటిసారిగా కౌలు రైతులు భరోసా యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ముఖ్యంగా టీవీల్లో కౌలు రైతుల కష్టాలు చూసి వారి బిడ్డల కష్టాలు చూసి వారి కన్నీళ్ళు చూసి నిజంగా వీళ్ళు చాలా కదిలిపోయి ఎందుకంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఇండివిజువల్గా ప్రత్యేకంగా వారికి సంబంధించి వాళ్ళు ఏదో ఒక సామాజిక సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యుల పరిస్థితులు చూసి సాయి ధరం తేజ్ 10 లక్షల రూపాయలు వరుణ్ తేజ్ 10 లక్షల రూపాయలు వైష్ణవ్ 5 లక్షల రూపాయలు అలాగే నిహారిక నాగబాబు గారు అందరూ కలిపి వారి దగ్గర నుంచి ఇంకొక 5 లక్షల రూపాయలు వీళ్ళందరూ ముందుకొచ్చి మనస్ఫూర్తిగా ఇచ్చినందుకు అలాగే మా చెల్లెళ్ళు మాధవ్ గారు మా బావగారు రాజుగారు డాక్టర్ రాజుగారు వీళ్ళందరూ మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి కౌలు రైతులకి అండగా నిలబడి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అలాగే మా అక్క విజయదుర్గ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఇంకా ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఇలా కౌలు రైతు దుస్థితి చూసి కదిలి మొన్నటికి మొన్న ఎవరో ఒకరు ఇస్తానన్నారు మొన్నటికి మొన్న ఒక చిన్న పాప కూడా తను దాచిపెట్టుకున్న కిడ్డీ బ్యాంక్ నుంచి అలాగే తీసుకొచ్చి ఆ హుండీ తీసుకొచ్చి నాకు ఇచ్చి మీరు మీ పార్టీకి ఇస్తున్నానని చెప్పిన పాపకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వారి కుటుంబ సభ్యులకి పెద్దనాన్నగారు అబ్బాయి శ్రీ శ్రీనాథ్ గారు ప్రముఖ టీవీ నిర్మాత ఆయన కూడా జనసేన చేస్తున్న కౌలు రైతు భరోసా యాత్రకి ఆయన కూడా మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో విరాళం అందజేసినందుకు మనస్ఫూర్తిగా వారికి కూడా ధన్యవాదాలు.